సో మనం ప్రకృతిలో గమనించిన విషయాలను సిద్ధాంతపరంగా వివరిస్తాము. అలా విధంగా పరిశీలన చేయడము, ప్రయోగాలు చేయడం ద్వారా విజ్ఞాన శాస్త్రాన్ని మనం నిరూపించగలుగుతాము. అయితే ఈ విజ్ఞాన శాస్త్రం అనేది గమనశీలమైనది, అంటే ప్రతిరోజు మారుతూ ఉంటుంది. సో దీనికి అంతిమ సిద్ధాంతము అనేది ఏమీ లేదు. సో దీనిలో మొట్టమొదటగా గ్రహాలు సూర్యుని చుట్టూ వృత్తాకార కక్షలో తిరుగుతున్నాయని చెప్పి మొట్టమొదటిగా చెప్పిన వారు రూదర్ఫర్డ్. సో అదేవిధంగా మొట్టమొదటి గ్రీక్ శాస్త్రవేత్త టాలమీ భూకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు, అంటే భూమి కేంద్రంగా ఉండి మిగతా గ్రహాలు, అదేవిధంగా భూమి, సూర్యుడు కూడా భూమి చుట్టూ తిరుగుతున్నాయని చెప్పాడు. దీనినే భూకేంద్రక సిద్ధాంతం అంటారు. సో తర్వాత టైక్రోబాహి అనే శాస్త్రవేత్త, కొపర్నికస్ అనే శాస్త్రవేత్త సూర్యుడు కేంద్రంగా ఉండి మిగతా గ్రహాలైన భూమి, గ్రహాలు ఇవి సూర్యుని చుట్టూ కేంద్రకంగా తిరుగుతుంటాయి కాబట్టి వీటిని సూర్య కేంద్రక సిద్ధాంతం అంటారు. సో ఈ విధంగా సిద్ధాంతాలు రోజు రోజుకి ఒక నిలకడగా ఉండకుండా సిద్ధాంతాలు పరిశీలన విధంగా మారుతూ ఉంటాయి. సో ఈ విధంగా మార్పులను మనము విజ్ఞాన శాస్త్రంలో చెప్పుకోదగ్గ గమనశీలం కలిగింది అని చెప్పుకోవచ్చు. ఆపండి సార్.